ఏంట్రా స్టాండ్ తీసుకొని వచ్చాడు అనుకుంటున్నారా? ప్రతి ఒక్కడు స్టాండప్ చేయరా స్టాండప్ చేయరా అన్నారు. అందుకే స్టాండప్ చేసి మరీ తీసుకొచ్చా. ఈ పంచ్ను సోషల్ మీడియాలో పెట్టా, లైకులు వస్తాయి అనుకున్నా, బూతులు వచ్చాయి. అప్పుడు అర్థమైంది హైపర్ అది సిక్స్ ప్యాక్ చేయటం, నన్ను సోషల్ మీడియా సపోర్ట్ చేయటం అప్పటికీ జరగదండి. అందుకే అసలు సోషల్ మీడియా మీదే చేద్దామని ఫిక్స్ అయ్యా. మా ఇంటికి నా పిల్లడు ఉన్నాడన్న, అరే తమ్ముడు ఏం చేస్తున్నావు అని అడిగా. మీడియాలో చేస్తున్నా అన్నాడు. పదేళ్ల వయసులో మీడియాలో చేస్తున్నావా, ఎంతకేం మీడియారా అని అడిగా. ఆడు సోషల్ మీడియా అన్నాడు. రే మీడియా అంటే ఆ మీడియా కాదరా, మీడియాకి సోషల్ మీడియాకి హిట్ స్ప్రేకి హిట్ టీవీ యాప్కి అన్నట్టు తేడా ఉందని చెప్పా. దాంతో ఆడి కోపం వచ్చేసింది. ఏ నాకు తెలిసిన మీడియా అంటే సోషల్ మీడియానే, సోషల్ మీడియా అంటే తోపు అన్నాడు. అరే కాదురా బాబు స్క్రాపు అన్నా. లేదు తోపు అన్నాడు. అరే కాదురా స్క్రాపు అన్నా. కాదు తోపు అన్నాడు. ఒరే కాదురా స్క్రాపు అన్నా. దాంతో ఇద్దరం గొడవపడ్డాం. ఇద్దరం ఎలా గొడవపడ్డాం అంటే ఐపీఎల్లో విరాట్ కోహ్లీ గౌతమ్ గంభీర్ గొడవపడ్డంత కసిగా గొడవపడ్డాం. వారి తర్వాత చెప్పాడు, అసలు నీకు సోషల్ మీడియా అంటే ఏం తెలుసు, తెలుసుకోనరా ఫస్ట్ అన్నాడు. సరే వాడంతగా చెప్పిన సోషల్ మీడియాలో ఏముందా అని చూశా. చూశాక తెలిసింది అంతగా ఏమీ లేదు, మొత్తం ఎంతగా ఉంది అని. ఫస్ట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే ఒకడు వచ్చాడు. భయ్య హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అనుకుంటా. ఆడి ఊడు అసలు ఆడి ఊడికి హాయ్ చెప్తుంది. ఆడి బాధ ఏంటి నాకు ఎప్పటికి అర్థం కాల. మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్, ఏదో నవ్వాలనిపించింది ఫ్రెండ్స్ అంటాడు. ఎవడైనా నవ్వొస్తే నవ్వుతాడు కానీ సోషల్ మీడియాలో పెడతాడు. భయ్య నాకు అర్థం కాదు. వెంకటయ్యో వాడికి మూడు రాలా, లేకపోతే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మూడు వచ్చింది ఫ్రెండ్స్ అది పెట్టినా పెడతాడు. ఇది ఎలా ఉంటుందంటే బిగ్ బాస్లో బిగ్ బాస్ కనపడటం, వీడి కంటెంట్లో వీడి దానిలో కంటెంట్ కనపడటం ఎప్పటికీ జరగదు. సరే ఒక వీడియోనే కదా, రెండో వీడియో అన్న బాగుంటుందేమో ఇంకో వీడియో చూసా. ఆడి కూడా మోడల్ అంట, మోడల్ మోడల్ సూపర్ మోడల్ అనుకుంటూ వచ్చాడు. కాదు భయ్య ఆడి మోడల్ ఏంటి, ముఖానికి మొలలు వచ్చినట్టు ఉంటాడు ఆడి మోడల్. అయినా నాకు తెలిసిన మోడల్ ఇద్దరే, ఒకటి అబ్దుల్ కలాం అందరికీ మోడల్, రెండు ఐశ్వర్య రాయ్ మిస్ ఇండియాకే మోడల్. మరి ఈడే మోడల్, నా మోడల్లో మోడల్ నాకు అర్థం కాదు. మళ్ళీ ఈడు మోడల్ అంట. సరే అని ఈడు వీడియో చూసా, లైకులు లక్షల్లో వచ్చాయి, కామెంట్స్ వేలల్లో వచ్చాయి. అప్పుడు అర్థమైంది ఫేమస్ అవ్వాలంటే కావాల్సింది స్కిల్ కాదు సోషల్ మీడియాలో సొల్లం. సరే ఇంకేదన్నా కంటెంట్ ఉంటుందేమో అని చూసా. అప్పుడు ఒకటి వచ్చింది, భయ్య అదేందో ది బాయ్స్ అంట ది గర్ల్స్ అంట. స్టార్టింగ్ ఒకడు ఉంటాడు, ఒక సెటైర్ వేస్తాడు, అమ్మండి ది బాయ్స్ ది గర్ల్స్ ఆయి ఆయో బేబీ ఆయి ఆయో అనుకుంటూ వస్తాయి. నాకు ఎప్పటికీ అర్థం కాదు బాయ్స్ వీడియోలో బాయ్స్ అని ఎందుకు వేస్తారు అంటే, ఆడు మొగోడని చెప్పడానికి వేస్తున్నారా, ఆడు మొగోడే అని చెప్పడానికి వేస్తున్నారా, లేదు వాడికి సిద్ధార్థ బాయ్స్ సినిమా నచ్చి బాయ్స్ అని వేస్తున్నారు అర్థం కాల, కానీ వేస్తాడు ది బాయ్స్ అని. గర్ల్స్ వీడియోలో కూడా అంతే. మళ్ళీ ఆడి వీడియో చూస్తే లైకులు లక్షల్లో వచ్చాయి, కామెంట్స్ వేలల్లో వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ అర్థమైంది ఫేమస్ అవ్వాలంటే కావాల్సిన స్కిల్ కాదు సోషల్ మీడియాలో సొల్లని. సరే ఎడారిలో ఒక్క నీటి చుక్క దొరికినట్టు సోషల్ మీడియాలో ఒక్క మంచి కంటెంట్ అన్నా దొరుకుద్దామని చూసా. అప్పుడు వచ్చింది ఒక వీడియో, అదేంటంటే రివ్యూలు చెప్పేవాడు. ఒక్కొక్కడు సోషల్ మీడియాలో రివ్యూలు చెప్తాడు భయ్యా. ఒకడేమో ప్రాస్తో చెప్తాడు, ఒకడేమో యాస్తో చెప్తాడు, ఒకడేమో ఆశతో చెప్తాడు. వాడి ప్రాస యాస ఆశ వల్ల సినిమా చూడాలని ధ్యాస దొరుకుద్ది. ఎలా ఇప్పుడు నేనే పని చేసినా మీరు నవ్వట్లేదే అలా. మళ్ళీ ఆడి వీడియో చూసా, లైకులు లక్షల్లో వచ్చాయి, కామెంట్స్ వేలల్లో వచ్చాయి. అప్పుడు మళ్ళీ రియలైజేషన్ వచ్చింది ఫేమస్ అవ్వాలంటే కావాల్సిన స్కిల్ కాదు సోషల్ మీడియాలో సొల్లని. సరే ఇంకేదన్నా మంచి కంటెంట్ ఒక్కటన్నా దొరుకుద్దా అని మళ్ళీ ఇంకో స్క్రోల్ చేశా, ఇన్స్టా ఓపెన్ చేసేసారి. ఒకడు వచ్చాడు, అన్నా నువ్వు ఎర్రిపప్పంట కదమ్మా అన్నాడు. మళ్ళీ ఇంకోటి వచ్చాడు, అన్నా నువ్వు ఎర్రిపప్పంట కదమ్మా. మళ్ళీ ఇంకోటి వచ్చాడు, అన్నా నువ్వు ఎర్రిపప్పంట కదమ్మా. కింద ట్యాగ్ దట్ అన్న, వాడు కాదు ఎర్రిపప్పలో చూసే మేము ఎర్రిపప్పలు, లైక్ చేస్తున్నావే అందుకు మేము ఎర్రిపప్పలు, షేర్ చేస్తున్నావే అందుకు మేము ఎర్రిపప్పలు. ఇంకొక అమ్మ వస్తుంది, అన్నా నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావన్నా. మళ్ళీ ఒక అమ్మ వస్తుంది, అన్నా నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావన్నా. మళ్ళీ వస్తుంది, అన్నా నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావన్నా. మేము ఎప్పుడు పెళ్లి చేసుకుంటే నీకెందుకే, నిన్ను పెళ్లి చేసుకోవాలా అలా అనిపిస్తుంది. మళ్ళీ ఈ వీడియో చూస్తా, లైకులు లక్షల్లో వస్తాయి, కామెంట్స్ వేలల్లో వస్తాయి. అప్పుడు మళ్ళీ అర్థమైంది ఫేమస్ అవ్వాలంటే కావాల్సిన స్కిల్ కాదు సోషల్ మీడియాలో చూడలేని. సరే ఓకే అయింది, ఏదో అయిపోయింది. ఆఖరికి ఏదన్నా మంచి కంటెంట్ చూద్దామని చెప్పి అప్పుడే అలా తీసి స్క్రోల్ చేస్తూ ఉన్నా. స్క్రోల్ చేశా తగల్ల, స్క్రోల్ చేశా తగల్ల, ఒక వీడియో తగిలింది. అదేంటంటే అమ్మాయిల వీడియోలు. సోషల్ మీడియాలో అమ్మాయిల వీడియోలు ఉంటాయి బాసు. ఒక అమ్మాయి అంటది, కన్నెపాపని దున్నపోటుపై తిప్పరాదు ముందు తేజ మహా ఎక్కిస్తా అంటది. అది కన్నెపాప ఏంటి భయ్య? కన్నెపాప అది. దాన్ని కన్నెపాప అన్నప్పుడల్లా నా కడుపాప ఎంత కంగారు పడిందో మీకు, ఏం చెప్తే అర్థమైంది భయ్య. మళ్ళీ ఆ కన్నెపాపను డ్యాన్స్ చేస్తుంది కదా, వేసిన వెంటనే
ఇలా మోస్తుంది, ఇలా అనగానే బట్టలు మారిపోతాయి, లేదా ఇలా అంటది, ఇలా అనగానే బట్టలు మారిపోతాయి. నాకు అర్థం కాదు, చిటికేస్తే బట్టలు ఎలా మారిపోతాయి? చిటికేస్తే సౌండ్ వస్తుంది, లేదా చేతికి నొప్పి వస్తుంది. అంతేగాని అమ్మాయిల బట్టలు మారిపో ఎలా వస్తుంది? వీళ్ళకి మగాల మనసులో మాయం చేయడం అనుకున్నా, ఒంటి మీద బట్టలు మాయం చేయడం కూడా తెలుసని ఆ వీడియో చూసాక తెలిసింది. ఎందుకు బాగా ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నానంటే, మా రూమ్లో కూడా ఒకడు ఉన్నాడు, ఆడి పేరు సత్య. వాళ్ళ మేమందరం స్నాప్చాట్ సత్య, స్నాప్చాట్ సత్య అని పిలుచుకుంటాం. ఏం జరిగినా కానీ స్నాప్చాట్లో పెడతాం, అది స్పెషాలిటీ. ఒక ఫస్ట్ కాఫీ తాగుతున్నాం అనుకో, వెదర్ ఈజ్ కోల్డ్, కాఫీ ఇస్ హాట్ డ్రింకింగ్ స్నాప్ సెంట్. తింటున్నాం అనుకో, ఈటింగ్ బిర్యానీ ఎమ్మీ ఎమ్మీ స్నాప్ సెంట్. ఇలా ప్రతి దానికి స్నాప్ పెడతాడు. ఆడిది ఎలా ఉంటుందంటే, రే ఫస్ట్ నైట్ అప్పుడు కూడా, డ్యూరింగ్ ఫస్ట్ నైట్ స్నాప్ సెంట్, మల్లెపూలు స్నాప్ సెంట్, బిఫోర్ ఫస్ట్ నైట్ స్నాప్ సెంట్, ఆఫ్టర్ ఫస్ట్ నైట్ స్నాప్ సెంట్ అని పెట్టుగా పెడతాడు. అంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది, ఆ దెబ్బతో అసలు సోషల్ మీడియానే వాడకూడదు అని ఒక దృఢ నిర్ణయం తీసుకున్నా. తర్వాత ఒక వీడియో చూసా, దానికి నెక్స్ట్ లెవెల్, సారీ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. అదేంటంటే హోమ్ టూర్లు, సోషల్ మీడియాలో ఒక్కొక్కడు హోమ్ టూర్లు చేస్తాడు. భయ్యా, దిస్ ఈజ్ మై కిచెన్, దిస్ ఈజ్ మై వాష్రూమ్, దిస్ ఈజ్ మై బెడ్రూమ్, దిస్ ఈజ్ మై హాల్. ఎవడికి ఉపయోగం, ఎవడికి ఉపయోగం నాకు అర్థం కాదు. మన మా ఇంట్లో అంతే, ఒకళ్ళు హోమ్ టూర్ చేశారు, దిస్ ఈజ్ మై కిచెన్, దిస్ ఈజ్ మై వాష్రూమ్, దిస్ ఈజ్ మై లాకర్ అని చెప్పి తర్వాత రోజు దొంగలు పడ్డారు, మొత్తం పోయింది. సరే అక్కడ పక్కన పెట్టి ఇంకేదన్నా మంచి కంటెంట్ దొరికిద్దామని చూసా. అప్పుడు చూసా వాట్సాప్ ఓపెన్ చేశా, ఒక్కొక్కటి స్టేటస్లు పెట్టాడు. స్టేటస్లు ఎలా పెట్టాడంటే, వాడు స్టేటస్ పెట్టాడా లేకపోతే ఒక తారు రోడ్డు వేసాడు నాకు అర్థం కాల. పోతానే ఉన్నాయి రోడ్డు పోయినట్టు, ఒకదాని ఇమ్మటి ఒకటి, ఒకదాని ఇమ్మటి ఒకటి వెళ్తానే ఉన్నాయి ఆ స్టేటస్లు కూడా. ఈరోజు నన్ను జాలిగా చూడొద్దు, నన్ను జాలిగా చూడొచ్చు, కానీ వాళ్ళకి తెలియదు నేను పులిని. గతానికి గాయాలు లేనిదే భవిష్యత్తు బలంగా ఉండదు. పెడతాడు, ఆడు ఏమనుకుంటున్నాడు, వాడు ఏం మెసేజ్ చేస్తున్నాడో తెలియదు, కానీ స్టేటస్ పెడతాడు. ఇంకోటి పెడతాడు స్టార్టింగ్, ఒక సూపర్ హిట్ సాంగ్ ఒకటి పెడతాడు. ఎలాంటిదంటే, కాంపౌండ్ వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే అలాంటిది పెడతాడు. అది అయిపోయిన వెంటనే ఇంకోటి పెడతాడు బాత్తో, నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు, బైక్ మీద రాయమన్న రూటు మారలేదు అనుకుంటాడు. దానివల్ల ఉపయోగం ఏంటి? అసలు ఎందుకు పెడుతున్నాడు స్టేటస్? అంటే వాడు లవ్లో సక్సెస్ అయ్యాడని పెడుతున్నాడా, లేదు లవ్లో ఫెయిల్ అయ్యాడని పెడుతున్నా నాకు అర్థం కాల. ఇంకా దెబ్బ కోపం వచ్చింది, కోపం వచ్చి అబ్బాయి దగ్గరికి వెళ్ళాను, ఏదో ఒకటి చెప్దాం అని చెప్పే ముందు ఇంకొకటి చూశాను. భయ్యా మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, అరే నాకు కొత్తగా ఒక యాప్ పెట్టాలని ఉందిరా అన్నాడు. ఏ యాప్ రా అన్న, నీడిల్ రా అన్నాడు. నీడిల్ ఏంట్రా అన్న, ఎరా వాళ్ళు థ్రెడ్స్ అని పెడితే చూస్తారు, నేను నీడిల్ అని పెడితే చూడరా అన్నాడు. ఆ దెబ్బతో ఆ నీడిల్ పెట్టి వచ్చానంత కసి వచ్చింది. సరే అని అబ్బాయి దగ్గరికి వెళ్ళా, ఆడు చెప్పాడు అసలు సోషల్ మీడియాలో నిజమైన కంటెంట్లో చూడలేదు అన్నాడు. ఒరే ఎప్పటిదా చూసింది అయ్యే కంటెంట్లు రా అన్న, అసలు నీకేం తెలుసు సోషల్ మీడియా అంటే అని ఆ ఫోన్ అలా నొక్కుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు అర్థమైంది, అమ్మాయిల వెనకాల బండి సోషల్ మీడియాకు అలవాటైన ఎవ్వండి మార్చలేమని. థ్యాంక్ యూ.